Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేంద్రంపై జగన్ రివర్స్ అటాక్. చంద్రబాబుకు ముందు నుయ్యి వెనక గొయ్యి. దేశవ్యాప్తంగా దీపావళి కానుక పేరుతో పెట్రోల్ డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను కుదిపేస్తోంది. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం రాష్ట్రాలను వ్యాట్ తగ్గించమని కోరడంతో ఇప్పుడు అది రాజకీయంగా విమర్శలు ప్రతివిమర్శలకు దారితీస్తోంది. ముఖ్యంగా ఏపీలో వైసీపీ సర్కార్ కేంద్రం సూచనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎదురుదాడికి దిగడంతో ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేయాలనుకున్న టీడీపీ ఇరుకున పడుతోంది. అదే సమయంలో తాను మాత్రం బీజేపీపై ఎదురుదాడి చేయలేని పరిస్థితుల్లో చిక్కి విలవల్లాడుతోంది. దీంతో అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రంపై ఎదురుదాడి చేస్తున్న వైసీపీ వ్యూహాలు టీడీపీకి అంతుపట్టడం లేదు. కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక పేరుతో పెట్రోల్ డీజిల్తో పాటు ఇతర చమురు ఉత్పత్తులపై సుంకాన్ని తగ్గించింది. దీంతో 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు జనానికి ఊరట దక్కింది. అదే సమయంలో రాష్ట్రాలను సైతం వ్యాట్ తగ్గించాలని సూచించింది. దీన్ని బీజేపీ పాలిత ప్రాంతాలతో పాటు కాంగ్రెస్ పాలిత పంజాబ్ కూడా పాటించింది. కానీ మిగతా రాష్ట్రాలు మాత్రం కేంద్రం సూచనలను పక్కన పెట్టేశాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలైన ఏపీ తెలంగాణతో పాటు బీజేపీయేతర కాంగ్రెస్యేతర కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు కేంద్రం చేసిన సూచనలను ఆ రాష్ట్రాలు పాటించకపోవడంతో ఆయా చోట్ల బీజేపీతో పాటు ఆ పార్టీకి సన్నిహితంగా మెలుగుతున్న మెలగాలనుకుంటున్న పార్టీలు దీన్ని రాజకీయం చేయడం మొదలుపెట్టాయి. ఇదే కోవలో ఏపీలోనూ వైసీపీ టీడీపీ మధ్య రసోత్తర పోరు సాగుతోంది. అదే క్రమంలో వైసీపీ వేస్తున్న అడుగులు టీడీపీని ఇరుకున పెడుతున్నాయి. కేంద్రం పెట్రోల్ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించి తమను వ్యాట్ తగ్గించాలని కోరడంపై 2 రోజులుగా మౌనంగా ఉన్న వైసీపీ ఆ తర్వాత నెమ్మదిగా ఆ సూచనపై స్పందించడం మొదలుపెట్టింది. ముందుగా డిప్యూటీ సీఎం ధర్మాన కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తూనే సరైన సమయంలో దీనిపై స్పందిస్తామన్నారు. అయితే ఆ తర్వాత ఆర్థిక మంత్రి బొగ్గన రవాణా మంత్రి పేరు నాని సలహాదారు సజ్జలు మాత్రం రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. కేంద్రం 5 రూపాయలు తగ్గించి తమను వ్యాట్ తగ్గించమని కోరడం ఏంటని ఎదురుదాడికి దిగారు. తాము వ్యాట్ తగ్గించలేమని తేల్చి చెప్పారు. అంతేకాకుండా పౌర సరఫరాల మంత్రి కొడాలి నాని కేంద్రం పెట్రోల్ ఉత్పత్తుల పేరుతో కోట్లు కొలగొట్టి ఇప్పుడు తమను వ్యాట్ తగ్గించమని కోరడంపై ఇవాళ తీవ్ర విమర్శలకు దిగారు. దీంతో వైసీపీ వర్సెస్ బీజేపీ రాజకీయం ముదురుతోంది. పెట్రోల్ ధరల విషయంలో ఇన్నాళ్లు కేంద్రాన్ని వదిలిపెట్టి వైసీపీని టార్గెట్ చేసిన విపక్ష టీడీపీ ఇప్పుడు కేంద్రం ధరలు తగ్గించాక కూడా వైసీపీని టార్గెట్ చేస్తోంది. కేంద్రం సూచన మేరకు వైసీపీ సర్కార్ వ్యాట్ తగ్గించడం లేదని ఆరోపిస్తూ జిల్లాల్లో ధర్నాలకు దిగింది. అయితే ఇక్కడ పెట్రోల్ ధరల విషయంలో నిర్ణయాలు కేంద్రం చేతుల్లో ఉన్నాయని తెలిసి కూడా బీజేపీని పళ్ళెత్తు మాటనకుండా ఇన్నాళ్లు మౌనంగా ఉండి వైసీపీని టార్గెట్ చేసిన టీడీపీ ఇప్పుడు కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించాక కూడా వైసీపీని టార్గెట్ చేస్తుండటంతో ఆ పోరాటంలో పసలేదని తేలిపోయింది. ఎక్కడేం జరిగినా వైసీపీదే తప్పు అన్నట్లుగా టీడీపీ చేస్తున్న జిమ్మిక్కుగానే ఇది మిగిలిపోతోంది. దీంతో ఈసారి టీడీపీ నిరసనలకు విలువ లేకుండా పోతోంది. గతంలో బీజేపీతో స్నేహం చేసి ఆ తర్వాత కాదనుకుని ధర్మ పోరాటం కూడా చేసిన చంద్రబాబు చివరికి కాషాయ సేనను మరోసారి మచ్చిక చేసుకునేందుకు 2 ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో చంద్రబాబు ఏమాత్రం నిరుత్సాహపడకుండా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో ఇన్నాళ్ళు పెట్రోల్ ధరలు వడ్డిస్తున్న కేంద్రాన్ని పన్నెత్తు మాటనకుండా వైసీపీని టార్గెట్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించిన నేపథ్యంలో గతంలో మాదిరిగానే వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఆయన పోరాటంలో పసలేకుండా పోయింది. అలాగే బీజేపీని మెచ్చుకుని వైసీపీని టార్గెట్ చేస్తున్నారా అంటే అది లేదు. దీంతో చంద్రబాబు పెట్రోల్ ధరల నిరసనలు తేలిపోతున్నాయి. ఇందులోనూ ఆయన వైసీపీని టార్గెట్ చేస్తుండటంతో గతానికి ఇప్పటికి తేడా ఏంటనే చర్చ మొదలైంది. ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీని వైసీపీ టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. బీజేపీ నేతలు చేస్తున్న చిన్నా చితక విమర్శలు సైతం వైసీపీ కౌంటర్ చేస్తోంది. గతంలో ఇంతకంటే పెద్ద విమర్శలు చేసిన నోరు మీద పని వైసీపీ నేతలు ఇప్పుడు బీజేపీ చిన్న స్థాయి నేతలు చేసే విమర్శలను కూడా పట్టించుకుని కౌంటర్ ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు అటు బీజేపీకి దగ్గర అయ్యేందుకు వైసీపీని సీరియస్ గా విమర్శించలేక అలాగని కేంద్రం తప్పిదాలకు వైసీపీని నిందించలేక సతమతమవుతున్నారు. చివరికి అన్నింటికీ వైసీపీయే మూలమన్నట్లుగా చంద్రబాబు టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలతో వాటి పచ్చ కూడా తగ్గిపోతోంది. దీంతో బీజేపీకి చంద్రబాబు దగ్గర అయ్యేందుకు వైసీపీపై పోరు మినహా మరో మార్గం కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.